ప్రజాస్వామ్య పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నియంతృత్వ పాలన పోవాలి. అవినీతి పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా స్పష్టంగా ఏ వ్యక్తిని కదిలించినా వాళ్ళు ఈరోజు అదే రకమైన స్పందన ఉన్నది. మేము వెళ్తా ఉంటే కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని జయీతలు అంటున్నటువంటి నినాదాలు కూడా స్పష్టంగా నిలబడతా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి వాతావరణం ఈరోజు హుజూరాబాద్ లో ఉంది. చాలా దురదృష్టకరం ఏంటంటే ఈ ఎన్నికలు దేశంలో నాకు తెలిసినంత వరకు మమతా బెనర్జీ గారు పోటీ చేస్తున్నటువంటి ఉప ఎన్నికలు చూశాము, లేక అనేక మంది ముఖ్యమంత్రులు పోటీ చేసినటువంటి ఉప ఎన్నికలు కూడా చూశాము, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు కూడా చూశాము. కానీ దేశంలో ఏ ఎన్నికల్లో కూడా ఇంత బరితెగించి ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఎన్నికలు, ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినటువంటి ఎన్నికలు ఎక్కడ చూడలేదు. డబ్బులు పంపిణీ చేసినా కొంతమంది అక్కడక్కడ ఓటర్లకు ఇస్తారు. కానీ ఈరోజు దశల వారీగా ఫేస్డ్ మేనర్ ఈరోజు రాజకీయ పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇస్తాం. ప్రతిపక్ష పార్టీలే కాదు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఈరోజు ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మన తెలంగాణలో గతంలో ఈ రకమైనటువంటి సాంప్రదాయం తక్కువగా ఉండేది. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలను తలదన్నే వినక ఈ ఎన్నికలను ఈ రకంగా మార్చేయడం ఒకటి తర్వాత ఒకటి మనం చూశాము. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రకంగా దుర్వినియోగం చేశారు, మళ్ళీ హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రకంగా ఎన్నికలు వచ్చినప్పుడు సిద్ధాంతం ఆధారంగా లేక సమస్య ఆధారంగా ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేయడం ఎవరికైనా కష్టం. కానీ ఈరోజు మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి, మేమొక్కరమే తెలంగాణ కోసం పనిచేశాము, మా కుటుంబం మాత్రమే పనిచేసింది, నేను మాత్రమే పనిచేశాను, ఏ ఒక్కరు కూడా తెలంగాణకు పనిచేయలేదు, పరిపాలన చేసినటువంటి హక్కు అధికారము మా కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉంది అనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము తెలంగాణలో వ్యవహారం చేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులైనట్టు, ఎవరైతే తెలంగాణ ద్రోహులుగా ముద్రించబడ్డారో గతంలో తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ టీఆర్ఎస్ లో చేరితే పునీతులైనట్టుగా, కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉంటే వాళ్ళు తెలంగాణ హీరోలైనట్టుగా ఈరోజు టీఆర్ఎస్ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. గతంలో మనం చూశాం అనేక మంది తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం నడుపుకున్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను వేధించినటువంటి వాళ్ళందరూ కూడా, అది ఎంఐఎం పార్టీ కావచ్చు లేక అనేక మంది వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్లో పాలక పార్టీలో చేరి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు.
నిజమైనటువంటి ఉద్యమకారులు అది విద్యావంతులు కానీ, మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, కుల సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ, వీళ్ళందరూ ఈరోజు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళందరి కోసం ప్రగతి భవన్ తలుపులు మూసేశారు. కాబట్టి ఈరోజు ప్రజలలో ఒక రకమైనటువంటి ఆసానం టీఆర్ఎస్ పట్ల కనిపిస్తుంది. అది గత పార్లమెంట్ ఎన్నికల్లో చూశాము. 17 సీట్లలో 8 సీట్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. అవుట్ ఆఫ్ 17 దే లాస్ట్ 8 సీట్స్ ఇన్ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. అదేవిధంగా దుబ్బాక చూశాం, టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ జెండా అక్కడ ప్రజలు ఎగరేసుకున్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా 4 స్థానాల నుంచి 45 స్థానాలకు బీజేపీ నాగరించారు. మరి అది అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ భావిస్తున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో మేము ఎంతకైనా తెగిస్తాము, ఎంతకైనా దిగజారుతాము, కానీ మేమే గెలవాలి, మా కుటుంబ పెద్దలనే తెలంగాణలో ఉండాలి అనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రచార ప్రసార సాధనాలు ఉపయోగించి అధికార దుర్వినియోగంతో ప్రచారం కొనసాగిస్తుంది. అక్కడ ఎన్నికలు ఎంత టీఆర్ఎస్ పార్టీ నిర్బంధంతో, బెదిరింపులతో, అధికార దుర్వినియోగంతో ప్రచారం చేస్తే అంత వ్యతిరేకత ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ పట్ల ఏర్పడతా ఉంది. నేను ఇప్పటికీ ఎన్నికలు ప్రకటించిన తర్వాత నిన్నటితో 3 సార్లు వెళ్ళాను. ఈరోజు కూడా మళ్ళీ వెళ్తా ఉన్నాను. కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి ఒక అలవాటు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ వాళ్లకు పూలకం వచ్చినట్లుగా వ్యవహరిస్తారు. అబద్ధాల పూలకం, తప్పుడు ప్రచారాల పూలకం, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. తాను పట్టిన కుందేలకు మూడకాలనే విధంగా ఈరోజు ప్రజలు కూడా మీరు ఒప్పుకొని తినాలి, కుందేలకు మూడకాలు ఉంటాయి అనే విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము, ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈరోజు ఆ రకమైనటువంటి అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఈ యొక్క ఉప ఎన్నికల్లో స్థానిక సమస్యలు, రాష్ట్ర సమస్యలు ప్రధానంగా వస్తూ ఉన్నాయి. కానీ అదేవి మాట్లాడారు. వాస్తవంగా ఈ ఎన్నికలు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. టీఆర్ఎస్ ను ఓడించాలి, బీజేపీ ఈటల రాజేందర్ని గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. మీ డబ్బులతో, మీ బెదిరింపులతో, మీ అబద్ధాల ప్రచారంతో ప్రజల ఆలోచనలను మార్చలేరనే విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ తెలుసుకుంటే మంచిది. మీకు పెన్షన్లు పోతాయి, మీకు కళ్యాణ లక్ష్మి రాదు, మీకు రైతులకు సహాయం అందదు, మీ రేషన్ కార్డు తీసేస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం, ఉచిత బియ్యం మీకు రావు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3 రూపాయల కేజీ బియ్యం మీకు రావు. మరొకటి సందర్భంగా హుజూరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా ఆపేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కానీ, కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చేటువంటి 3 రూపాయల కిలో బియ్యం కానీ,
కేంద్ర ప్రభుత్వము కరోనా కారణంగా పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కానీ, పేదలకు ఇస్తున్నటువంటి కరోనా ఉచిత వ్యాక్సిన్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నటువంటి మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, పేద పిల్లలకు ఇచ్చేటువంటి యూనిఫామ్ కానీ, గ్రామాలకు అందించేటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, జాతీయ రహదారుల నిర్మాణం కానీ, రైతులు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కానీ, ఇవన్నీ కూడా పూర్తి శాతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పథకాలు. వీటిని ఆపేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాసభ వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాల హక్కులు అధికారాలు కల్పించారు. నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఓటు వేసేటువంటి స్పష్టమైనటువంటి స్వేచ్ఛ ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. అంతే తప్ప ఆ స్వేచ్ఛను అణిచివేస్తాం, హక్కులను కారేరాస్తాం అనే విధంగా ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. పూర్తిగా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టుగా ఈరోజు మనకు హుజూరాబాద్ ఎన్నికలు చూసిన తర్వాత కనిపిస్తా ఉంది. కానీ ముఖ్యంగా ఆడబిడ్డలు, మహిళలు విపరీతమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేకతో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరు ఏమన్నా ఎన్ని ప్రచారం చేసినా హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయము. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందనేవే ఎన్నికలు, గెలుపుకు సంబంధించిన ఎన్నికలు కావు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ తగ్గించే ప్రయత్నం చేస్తారా, మేము మెజార్టీ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తామా మాత్రమే ఇక మిగిలిపోయినదని విని ఈ సందర్భంగా మరీ వస్తాను. నేను కూడా అనేక ఎన్నికలు చూశాను, కానీ హుజూరాబాద్లో వస్తున్నటువంటి స్పందన ఇంత నిర్బంధంలో కూడా ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉన్నది. కుటుంబం పాలన పోవాలని కోరుకుంటున్నారు, నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా తెలంగాణలో రాబోయే కాలంలో ఏదో మార్పు రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, దానికి ఈ యొక్క ఎన్నికలు మరొక అడుగు మాత్రమే మనం చేస్తా ఉన్నాం. ఆ మార్పుకు ప్రజలు మరొక అడుగు ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకంగా హుజూరాబాద్లో వేయబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మరొకసారి హుజూరాబాద్కు సంబంధించినటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నాను, చాలా తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఈ యొక్క తండ్రి కొడుకుల పాలన, మామ అన్నుల పాలన, భావ బాహుమతుల పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేసే విధంగా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎక్కడైనా ఏ వ్యక్తికైనా అహంకారం తలెత్తితే ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా అది మంచిది కాదు. ఈ ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నటువంటి పార్టీకి ఈరోజు ప్రజల ఓట్లు అడిగినటువంటి నైతిక హక్కు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ఆ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు వచ్చినటువంటి ఓట్ల హక్కును ఎంతో పవిత్రంగా
అనేక ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు ఈ దేశంలో మార్పులు తీసుకొచ్చారు. అటువంటి ప్రజల యొక్క ఓటు హక్కును పవిత్రమైనటువంటి ఈ యొక్క స్వేచ్ఛను అవమానం చేసే విధంగా, అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, సమయం వచ్చినప్పుడు మరి ఇలాంటి సందర్భాలలో స్పందించాల్సిందిగా, ఆ రకమైనటువంటి ఆలోచన విధానానికి చరమగీత పడాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. మీరందరూ ఉన్నారు కదా, పత్రికా విలేకరులు, ఒక కేంద్ర మంత్రిగా స్పష్టంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని నేను రోడ్ షో చేస్తా ఉంటే, రోడ్ షో చేసినటువంటి కార్యకర్తల మీద దాడి చేసేటువంటి ప్రయత్నము, అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఆ యొక్క రోడ్ షోను భగ్నం చేసేటువంటి ప్రయత్నము, బహిరంగ సభ జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏదో చాలా ఖండించదగిన విషయం. ఇక అంతకంటే నేను ఎక్కువ చెప్పను. చాలా విషయాలు ఉన్నాయి ఈ దేశంలో, చాలా విషయాలు, ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి, ఆయన ఒకటే కాదు అనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే తీవ్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు నిజంగా కేసీఆర్కు పెట్రోల్ డీజిల్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఏవైతే వస్తా ఉన్నాయో పెట్రోల్ మీద, డీజిల్ మీద, దాన్ని మరి ఎందుకు మాఫీ చేసి ప్రజలను మరి కష్టం నుంచి గట్టెక్కించి అప్పుడు అడగండి ఓటు, అప్పుడు అడగండి ప్రశ్న, నేను తప్పకుండా ఇస్తాను. మీకు వస్తున్నటువంటి ఆదాయం శవాల దగ్గర పేరాలి అనుకుంటున్నట్టు, ఎంత ధర పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది, ఎంత ధర పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అంత పెరుగుతూ ఉంటుంది. 1 రూపాయిని తగ్గించుకున్నారా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం సుమారు లీటర్కు 40 రూపాయల పైచిలుకు, 40 రూపాయల పైచిలుకు తెలంగాణ రాష్ట్రము, కేసీఆర్, హుజూర్బాద్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తున్నారు కదా. మీరు అది తగ్గించిన తర్వాత అప్పుడు ప్రచారం చేయండి, మీరు తగ్గించిన తర్వాత సవాలు విసరండి, తప్పకుండా దానికి జవాబు చెప్తానండి. ఒక కేంద్ర మంత్రి వస్తేనే క్యాబినెట్ మినిస్టర్, నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, నేను పోతని మీరు అడ్డుకుంటున్నారే. ఈరోజు ఏ రకంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళి మీ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారు? ఎన్నికలు ఇంకా 10 రోజులు 5 వారం రోజులున్నాయి, ఇంతకు ముందే ఇంత దౌర్జన్యం చేస్తే ఎన్నికలలో ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీలాంటి పత్రికా విలేకరులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఈరోజు వరంగల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల రోజు ఉండవు, వాళ్ళందరూ పంపించేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఎక్కడ ఉంటుందో పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా, శాంతియుతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రజలకు విశ్వాసం లేదు. నేను ఎక్కడ లేదా సామాన్య ఆడబిడ్డ, రైతు కూలి, రైతులు, మహిళలు నన్ను ఒకటే కొడుతున్నారు, సార్ కేంద్ర బలగాలు వస్తేనే మాకు ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఓటు వేయలేరు. టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, ఎంతకైనా టీఆర్ఎస్ పార్టీ దిగజారి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేసి మీరు మాకు స్వేచ్ఛగా ఓటింగ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, ఈటల రాజేందర్ను ఎట్లా గెలిపించాలో బాధ్యత మేము తీసుకుంటామని సామాన్య ప్రజలు అంటున్నారు.
సామాన్య ప్రజలను. అది ఈరోజు హుజూరాబాద్ లో ఉన్నటువంటి స్థితి. కాబట్టి తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి, నిన్న మొదటిసారి నేను వచ్చినావు అంటే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు ఆ రకంగా వివరం అంటే, ఈరోజు సామాన్య ప్రజలు ఏ రకంగా గ్రామాలలో ప్రచారం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా నేను కూడా మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ను కోరుతా ఉన్నాను. ఆధారాలు అవసరం లేదు. ఎవరు చీకటి ఒప్పందం చేసుకున్నారో, ఎవరు బహిరంగ ఒప్పందం చేసుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్తో కలిసే కర్మ మాకు లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధానమైనటువంటి ప్రత్యర్థి. టిఆర్ఎస్ పార్టీ అధినేతనే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఒకరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నెంబర్ 1. నెంబర్ 2, టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నెంబర్ 2, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మంత్రి పదవి వెలగబెట్టినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కొడుకు, అల్లుళ్ళు, బంధువులు మంత్రివర్గంలో పనిచేయాల్సిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ. నెంబర్ 4. కాబట్టి అలాంటి పార్టీకి కాంగ్రెస్తో కలవడమో, కాంగ్రెస్తో గుర్తులు పెట్టుకోవడమో, కాంగ్రెస్తో కలిసి నడవడమో వాళ్ళకు అలవాటు మాకు లేదు. నెంబర్ 5, కాంగ్రెస్తో గెలిచినటువంటి వాళ్ళందరినీ పూర్తిగా ఎస్టేట్ కౌన్సిల్ ఉన్నటువంటి కౌన్సిల్ను గుంపలు గంపగుత్తగా మొత్తం విలీనం చేస్తున్నటువంటి చరిత్ర అటు కాంగ్రెస్ ఉన్నది, ఇటు టిఆర్ఎస్ ఉన్నది, మాకెప్పుడు లేదు. కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను కనీసం రాజీనామా చేయకుండా మంత్రులు చేయించినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే ఇప్పుడున్నటువంటి శాసనసభలో సగానికి పైగా కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ లోను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మీ యొక్క నీతులు మాకు అవసరం లేదు. కేటీఆర్ నీతులు, కేసీఆర్ నీతులు వినాల్సినటువంటి అవసరము, జవాబు చెప్పాల్సిన అవసరము మాకు లేదు. మీ చరిత్ర ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. తప్పకుండా ఆలోచన చేస్తున్నాము. మాకేమో అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అవసరం అనుకుంటే తప్పకుండా అమిత్ షా గారు ప్రచారానికి వస్తారు. ఇంకా నిర్ణయం కాదు, చర్చ జరుగుతా ఉంది, పరిస్థితిని అంచనా వేసుకుంటున్నాం. పార్టీ తరఫున నేను పోటీ చేసినా, ఈటల రాజేందర్ పోటీ చేసినా, మా అరుణ గారు పోటీ చేసినా, లేకపోతే మా ప్రేమేందర్ గారు పోటీ చేసినా, అందరము పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారము అందరము ఒకే రకంగా విడదీసి చూడలేదు, కలిపి చూస్తాము. ఎందుకంటే గత రాజీనామా చేసినప్పటి నుంచి కూడా మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడే ఉండి రాత్రి తొడలేక ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం మేము అందరం చేస్తాము. నాది కూడా 3వ ట్రిప్ ఇది. నెంబర్ 2, రాష్ట్ర రాజకీయాలలో తప్పకుండా ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. మీరు అడిగినట్టు ఎవరు కాదన్నా, ఎవరొద్దన్నా, మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేక డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, టైంకు జీతాలు ఇస్తామన్నారు. ఈరోజు వరంగల్లోనే ఒక్కసారి మీరు మీ పేపర్లో టీవీలలో చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను కూర్చేసుకొని కూర్చొని కడతాను, ఇక్కడ
మీ దావతులు ఇస్తే దావతులకు వస్తాను. ఆడ మన ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు అని అన్నాడు ముఖ్యమంత్రి. ఏమ్మా నేను ఇల్లు కట్టినాక మరి నాకు దావతి వస్తావా? నేను దావతికి వస్తా. ఏమ్మా గొడవ వస్తావా గొడవ వస్తావా అని అడిగాడు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా వరంగల్ అభివృద్ధిలో న్యాయబద్ధంగా ఖర్చు చేయలేకపోతున్నారు, దారి మళ్లిస్తా ఉన్నారు. వరంగల్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రముఖమైనటువంటి నగరం. వరంగల్ దేశంలోనే ఒక పేరొందిన నగరం. అందుకే కేంద్ర ప్రభుత్వము అమృత పథకం కింద, స్మార్ట్ సిటీ కింద, హెరిటేజ్ సిటీ కింద అనేక రకాలుగా దీన్ని అండగా నిలబడాలనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తే దాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాన్ని మళ్లిస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎన్నికలు రాజకీయ దిశానిర్దేశం తప్పకుండా మరి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు మేము రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నాము, అది కాదా? మేము ఇంటర్వ్యూస్ చేపెడుతున్నాము, అది కాదా? ఈరోజు 100 రూపాయలు కిలో బియ్యం పంపిస్తున్నాము, అది కాదంటారా? ఉచిత బియ్యం ఇస్తున్నాము ప్రతి వ్యక్తికి కరోనా సందర్భంగా గత సంవత్సరాల పాటుగా, అది కాదంటారా? జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నాము, కాదంటారా? వరంగల్ నగరానికి 550 కోట్లతో 50% రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం వేసింది, అది కాదంటారా? హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి సుమారు 1800 కోట్లతో సిమెంట్ రోడ్డు కూడిన సిమెంట్ తో కూడినటువంటి జాతీయ రహదారి నిర్మాణం చేశాం, కాదంటారా? ఈరోజు వరంగల్ జిల్లాలో, పాత జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో సుమారు 6 ప్రాంతాలలో కాటేజీలు నిర్మాణం చేశాం మా డబ్బులతో, క్యాంటీన్లు కట్టాం, వాష్రూమ్లు కట్టాం టూరిజంను ప్రోత్సహించడం కోసం. నా డిపార్ట్మెంట్ గారు చెప్తున్నాను, మరి అది కాదంటారా? 6 ప్రాంతాలలో అది లక్కవరం కావచ్చు, రామప్ప కావచ్చు, ములుగు కావచ్చు, లేక సమర్థ సరక దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల శాతం నిధులతో 6 ప్రాంతాలలో అద్భుతంగా సెంటర్స్ నిర్మాణం చేశాం, అది కాదంటారా? ఈరోజు హైదరాబాద్ నగరంలో డిఫెన్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం, అది తప్ప? హైదరాబాద్ నగరానికి 6 రీజనల్ రింగ్ రోడ్డు 18,000 కోట్లతో ఈరోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. మీరు పోటీలు పడి అది మా దగ్గరికి పోవాలంటే మా దగ్గరికి పోవాలి, మా భూములకు రావాలంటే మా భూములకు రావాలని 3 సార్లు అలైన్మెంట్ మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది నిర్మాణం చేస్తున్నది మేము కాదా? ఈరోజు ఉప్పల్లో సుమారు 1,100 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నాం వరంగల్కి వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం, అది కాదంటారా? కాబట్టి మాకు నోరు కాబట్టి మేము బాగా మిగతా వాళ్ళ కంటే బాగా అబద్ధాలు మాట్లాడతాం కాబట్టి, తప్పుడు ప్రచారం చేస్తాం కాబట్టి మాట్లాడే రీతిలో అది ఏమాత్రం సమంజసం కాదు. నేను మీ అందరిని కూడా కోరుతాను, మీ బంధువులు స్నేహితులు ఎవరు హుజూరాబాద్లో ఉన్నా అందరికీ దయచేసి, నేను వరంగల్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాను, పత్రికా విలేకరులను కోరుతా ఉన్నాను, అందరూ కూడా మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు, ప్రజలందరూ కూడా హుజూరాబాద్లో ఎవరు మీ బంధువులు ఉన్న అందరికీ ఫోన్లు చేసి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా అండగా నిలబడాల్సిందిగా కోరాల్సిందిగా మీ ద్వారా వరంగల్ ప్రజానికి కానీ కూడా కోరుతా ఉన్నాను.